ఇదిగడే ఈ శిఖరం. వద్దే నాకు ఓపిక లేదు. ఒక్కసారి చూస్తే ఓపిక అదే తన్నుకొస్తుంది. దీని అందం చూస్తే దిల్మే దివసేమ తుఫాన్ హాయ్. నీ పేరేంట్రా? ఏంట్రా కాదు, ఏంటి? సరే ఏంటి, నీ పేరేంటి? నా పేరు హెల్ప్లైన్ చిట్టమ్మ. హెల్ప్లైన్ చిట్టమ్మ, ఈ పిట్ట నెట్టాలైన్ లో పెట్టేవే? దేశం అంతా తిరిగి ఫ్యాషన్ షోలో పట్టా. జోల్ట్ బాగానే ఉంది, హాల్ట్ ఎక్కడ? పొలం మధ్య పొదరింట్లో పోలీసు వాళ్ళకి తెలియని చోట. రాబాయే రా బావగారు. నీ అక్క అసరసరా? మా అక్క ముందు మహామహా మోడల్సే మోకల్దని వేశారు. అయితంటారా 6.1, మిగతాయి 36, 24, 36. మల్లెప్పూ లాంటి పిల్ల మంచి టేస్ట్తో డీల్ చేయండి. మీకు మన ముందుడే రక్ష. ఏమన్నా అవసరం ఉంటే పిలవండి బాబుగారు. ఇంకా నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అక్క. ఇప్పుడప్పుడే రాకు. ముట్టుకోకుండానే మూడు తెప్పించావు. చెయ్యేస్తే చెదిరిపోయేలేవును, కాలేస్తే కందిపోయేలేవును. నిన్ను ఎలా డీల్ చేయాలబ్బా? ఏనుగు లాంటి వాళ్ళకే ఎదురెళ్ళిన దాన్ని. మీరెలా అంటే అలా. బొంబాయి హల్వాలో స్కాచెస్ కి కలిపి బొమ్మ చేసినట్టున్నావు. ఒక్కసారి నిన్ను ఎంజాయ్ చేశాక ఒక్క తౌస్ వచ్చినా పర్వాలేదు. ఏరియాలో ప్రశ్నించరా, సేమ్ ఫర్ మీ. చెట్టు మీద పెట్టైనా మట్టిలో పురుగైనా కట్టిన గడ్డతోనే కబరి చేయాలి. అట్లాంటిది మైసే ఉండి కత్తెర నా కైఫ్ లో ఉందని కక్కుర్చిపడ్డా. నన్ను వదిలేయండి. నువ్వే వదిలేస్తా? నా దగ్గర ఉన్నవన్నీ వదిలేస్తా. మాకన్నీ వద్దు, గేమ్లో ఉండే చాలు. ఇంకెప్పుడైనా వ్యభిచారం చేస్తావా? నువ్వు చేయమన్నా చేయను, ఇచ్చ చచ్చిపోయింది. చిన్న రిక్వెస్ట్, ఏంటది? ఆ 3000లో 1000 అమ్మాయికి. అప్పుడప్పుడు ఈ కవిగాడికి ఫీజ్ గుర్తేసి కంట్రోల్ పెట్టచ్చు. థ్యాంక్స్ రాజే. వెరీ గుడ్ రోహిణి, మీరు అనంతపురం జిల్లాలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రాడినరీ గా వచ్చినాయి. కంగ్రాట్స్. థ్యాంక్స్ డాడీ. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, కూచిపూడి, మువ్వా ప్రాంతాల్లోని దేవాలయాల్లోని శిల్పాలు, చరిత్ర గురించి ఓ ప్రాజెక్ట్ చేసుకురండి. 10-15 రోజులు అక్కడే ఉండి అద్భుతంగా చేసుకురండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బేబీ. ఓకే డాడీ. నిద్ర లేకుండా నీట్ గా చేయి. మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడు విగ్రహం ముందు క్షవరం చేయించుకుంటావా సోంపేరి వెళ్ళవా? ఎవరా మహానుభావుడు? ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా. కుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురువు గారు, గాయక సార్వభౌమ పాలుపల్లి రామకృష్ణ పంతులు గారు అని ఎమ్మకడు మాడ. వాళ్ళ గురించి మాకెందుకయ్యా? నువ్వెళ్ళి కథలు రాసుకో, వెళ్ళు వెళ్ళవా. అవునులే, మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అదే ముంబై గారి గురించి అడుగుంటే ఇంటింటి డీటెయిల్ గా చెప్పేవారు. వేధవల్లారా పాస్ ఇద్దరులేస్తాడు. నిద్రపోతూ క్షవరం చేయించుకుంటున్నాడా? మరి ఏం చేస్తున్నావు అన్నది తింటాడ్రా. నీ గద పచ్చి వెదవా ఆయనకి. వెంట్రిలకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే నువ్వు బారన్ బార్బర్ రా. నీ టైం బాగాలేక శ్రీకాకుళంలో ఉన్నాం కానీ లేకపోతే పీఎంకో సీఎంకో గడ్డం గీసినాడు. ఆ బండిలో బాటిల్ ఉంది, తీసుకెళ్ళి వేసుకో. అదేదో మీ చేత్తోనే ఇస్తే అబ్బా. ఇప్పుడే మెచ్చుకున్నారు కదా, మళ్ళీ అంతలోనే కసురుకుంటారేంటి? నీకోసం బండి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి బాటిల్ తీసి నీకు నేను ఇవ్వాలా? నాకు అంతమని చెప్తాను. తామర లెవెల్లో ఆలోచించలేదండి. అరే సుందరి, నీ సామాన్లు తీసుకెళ్ళు. గడ్డం గీశాను, ఒక బాటిల్ ఇచ్చాడు, ఫుల్గా వేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆహాహా, గాలి గడ్డని తగిలి జారిపోతుంది. మనోడు మంచి పనోడు. ఇదేనమ్మా శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవాలయం.
2000 సంవత్సరాల క్రితం ఈ ఊరు తెలుగు వాళ్ల రాజధాని కూడా. వేదకాలం నాటి 35 ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరి గురించి అన్నారు. కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళము అన్నమారండి. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కాకులేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు. ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తనకు అంకితం ఇమ్మన్నారు. ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు. ఆ మహాకావ్యమే ఆముక్త మాయ. నాళ్లకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా, ఆ కథ ఈ ఊళ్ళో జరిగింది. ఇవేమో స్వామివారి వాహనాలు. ఫొటోస్ తీవే అమ్మా, మీరు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి. ఈలోగా నేను పూజారి గారితో మాట్లాడతాను. ఏమన్నా వల్లభాచార్య గారు, మీ వాడు గదవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉద్యోగం మానేశాట? అవునండి, దుబాయ్ లో పెద్ద జీతానికి ఏదో ఉద్యోగం వచ్చింది. 4 రాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు దుర్గమ్మ అయితేనే దుబాయ్ అయితేనే మొత్తానికి మీ వాడు అసాధ్యుడే. ఏదోలేండి, ఆ కిరీటం చూడు, బ్యూటిఫుల్. అయ్య బాబోయ్, నా సౌందర్య కణానికి గండి పెట్టడానికి వచ్చిందా ఏంటి? మీకు మేనేజ్ లేదా? గర్ల్స్ ఫోటోస్ తీసుకుంటుంటే మధ్యలో దూరతారేంటి? నేను రెక్క తుడుస్తున్నా చక్కగా వస్తుంది, నేను పడగ తుడుస్తున్నా చక్కగా వస్తుంది. నేను దగ్గరుండి అన్ని చూడిపిస్తానా? నేను గుర్రానికి పళ్ళు తోగుతున్నా, ఫోటోలో బాగా పడుద్ది. నేను గుర్రానికి ఏం తుడుస్తున్నావు చెప్పరా? తుడిచే. మేము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి, మీరు పక్కకి వెళ్ళండి. మీ ఆల్బమ్లో మేము కూడా ఉంటాం, ఫోటో తీసుకోండి ఫ్రీ. నేను తీసుకుందాం అనుకున్నది గరుత్మంతుడి ఫోటో. నేను గరుత్మంతుడు లాంటోని, నేను ఆదిశేషులు లాంటోని, నేను గుర్రం లాంటోని, నేను హనుమంతుడు లాంటోని, నేను నేను పొట్టి గాడిద లాంటోని. ఏ బుద్ధుందా, ఏంటో మాటలు? ఏదో అందంగా ఉన్నా కదా, ఐదు చేద్దాం అనుకుంటే ఏంటి అంత కటింగ్ ఇస్తారా? మా ఊర్లో మా గుడికి వచ్చి మామిద రచిపోతావేంటి? మేము ఈ మండపంలోనే ఉంటాం, ఆ మండపంలో కూర్చుంటాం, ఆ మండపంలో పడుకుంటాం, ఆ ఇష్టం వచ్చారు. ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడటమ్మా, 5 నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తారు. ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది. పదండి పదండి, వీడేంట్రా కిస్మిస్ లో కుంకుడి గింజల్లో వచ్చాడు. శ్రీకాకుళము ధర క్షేత్రావతం సంభు శ్రీకాకుళం సిద్ధ సేవితంబు. అమ్మా, ఈ భూమి మీద 108 తిరుపతులు ఉన్నాయి, అందులో 57వది శ్రీకాకుళం. ఈయనే ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి. అంతా దండం పెట్టుకోండి. ఈ రాష్ట్రానికి మంత్రినే, నేనొస్తే లేవట్లేదు దండం పెట్టట్లేదు. ఎవరు ఇలా వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్? సోంబేరి గ్యాంగ్ అయితే అభినందిస్తారా? ఎదిక్కి నా తెలిగింది బాబా. వెరీ గుడ్. ఇప్పుడు చూడు, మంది తగలాలి తగల. ఏమయ్యా కుర్రోళ్ళు ఎత్తున్నారు? ఎవరండి మీరు? క్రీడా మంత్రి, యూత్ నాయకుడు. ఈయన తెలియదా? యూత యా 60 దాటిన వాళ్ళు యూత్ అంటారా? ఈ మధ్యాహ్నం పిలుపా చేశారేమో. ఊరే ఊరే ఊరే, మనం చెరువు కట్టుకాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఒట్లు అడిగాడే ఆయనే రైనా పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు పిల్లకాయలు? ఆ పక్కాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, మీరే మాకు ఆదర్శం. ఆయన మీకు ఆదర్శమైంది సోమేరదోళ్ళరా. ఏంటి సార్, మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదామంటే ఏంటి చెడతాడు? నువ్వు ఆగరా, నువ్వు నచ్చేస్తాడు పెట్టుకో. మీరు ట్రైనింగ్ ఇస్తే రాజకీయాల్లో మేము షైన్ అవుదాం అనుకుంటున్నాం. వద్దు, ఏ రాజకీయము ఫ్యాక్షనిజము అందరు కలిసి రావు, దానికి చాలా 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 క్వాలిఫికేషన్లు కావాలి. ఏంటవి? ఏమత డాక్టర్ కావాలంటే ఒక్క MBBS డిగ్రీ చాలు, ప్రొఫెసర్ కావాలంటే ఒక్క PhD చాలు, ఇంజనీరు కావాలంటే BE BTech, సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే MCA MS చాలు. కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే 125,000 కాదు 125,000 క్వాలిఫికేషన్లు కావాలిరా. ఏంటది? లంచగొండి బమ్మరిది తేలుకొండి బావగారు, దొమ్మి చేసే తమ్ముడు, అమ్మను అమ్మే అన్నయ్య, కూనీకోరు కొడుకు,
దగాకోరు షడ్డకుడు, రేపిస్టు మేనల్లుడు, శాడిస్టు తోడల్లుడు. వీళ్ళుంటే చాలా చాలా ఇంకా కావాలి. అదేంటి? గుంట నక్క బుర్ర, తోడేలు గుండెకాయ, ముద్దేనుగు శర్మం, దున్నపోతు తత్వం, కొండ శిరవ నోరు, డైనోసారిస్ దంతాలు. అయిపోయినాయండి? ఇంకా కావాలా? పర్వతం అంత పొట్ట, సముద్రం అంత స్వార్థం, కులాల రొచ్చు, మతాల ఉచ్చు, ప్రాంతాల చిచ్చు, లంచాల బొచ్చు, ఇద్దరు వైఫులు, ముగ్గురు కీపులు, 30 రేపులు, 300 జీపులు, రౌడీల ట్రూపులు, గుండాల గ్రూపులు, ఏట కొడవళ్ళు, గండ్ర గొడ్డళ్ళు, నాటు బాంబులు, సారా పీపాలు, శిశు బ్యాంకు అకౌంట్, రిగ్గింగ్ టాలెంట్. సార్, మీ వంశమే వరస్టు, మీ బంధువులంతా భరస్టు, ఆలోచనల రొస్టు, మీరు ప్రజపాలిట యజ్ఞాసిస్టు, మీ గురించి ఇంతకన్నా చెప్పడం వేస్ట్. స్టాప్ అండి సార్. చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా. మీ మాటలకి వాటికి మెట్లెక్కింది. అడే మూర్చిపోయాడు. వీళ్ళిద్దరు నురుగులు కాసుకుంటున్నారు. మూర్తికి 3 సెకండ్లు దూరంలో ఉన్నారు. మీకు దండపడతాడు సార్. పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వద్దెల్లాలా, మాలాంటి వాళ్ళు మంత్రులై శాంబర్లో నిద్రపోవాలా? అటగే మేము మారాం, మీరు మారద్దు, ఈ దేశాన్ని మార్చొద్దు. అందరు ఎట్టగుండం అట్టగే ఉందాం. జై మా పార్టీ, జై జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై జై మా పార్టీ. మళ్ళీ వస్తా.